తాజాగా హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రసమై బాలకిషన్ కు తనకు రాజకీయాలు తెలియవని ఆయన పేర్కొన్నారు రసమై బాలకిషన్ తనకు సోదరుడి వంటి వాడని బాలకృష్ణ తెలిపారు జగపతి బాబు ప్రధాన పాత్రలో రసమై బాలకిషన్ నిర్మించిన రుద్రాంగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమై బాలకిషన్ ను నియమించడం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు రుద్రాంగి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన బాలయ్య నిజంగా తనకు రసమై బాలకిషన్కు కు రాజకీయాలు రావని పేర్కొన్నారు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్న తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇదిలా ఉంటే రసమై బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జులై ఏడవ తేదీన విడుదల కానుంది కథా పాత్రలలో వీక్షకులు లీనమయ్యేలా చేసే అరుదైన చిత్రాలలో రుద్రాంగి సినిమా కూడా ఒకటని బాలయ్య పేర్కొన్నారు ఇక ఈ సినిమా గురించి వివరించిన బాలయ్య రుద్రాంగ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరో జగపతి బాబుపై వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ లోనే కాదు భారతీయ చలనచరిత్ర పరిశ్రమలోనే గొప్ప నటుడు జగపతి బాబు అంటూ బాలకృష్ణ కితాబిచ్చారు అప్పటికీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని ఒకప్పుడు తమ మనుగడ కోసం సినిమాలు చేస్తే ఎప్పుడైతే తాము ఇండస్ట్రీ మనుగడ కోసమే సినిమాలు చేస్తున్నామని బాలయ్య తెలిపారు ఇక నటనంటే ఎంపిక చేసుకున్న పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమని పేర్కొన్న బాలయ్య క్యార లో జీవించటం గొప్ప నటించడం కాదంటూ పేర్కొన్నారు